పొరలాళ్ళ కలుసుకోవడం, దెబ్బలాడుకోవడం, ఎల్లుండి విడాకులు ఇచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు. ఈ జాతి ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే. ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకు ఆమెయే భార్య, ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మకు ఆయమే భర్త. ఇద్దరి మధ్య ఘర్షణకి ఏ ఏ ప్రాంతములుంటాయో ఆ ప్రాంతముల యందు ఇద్దరు రాజీపడి జీవితాన్ని సమన్వయంతో రెండు బండి చక్రాలు కలిసి రథాన్ని నడిపినట్టు నడుపుకోవడమే తప్ప ఘర్షణ పడి విడిపోవడం అన్నది విడాకుల మాట తెలియని ఏకైక జాతి ప్రపంచ పటంలో భారత జాతి. కాబట్టి అంత గొప్పది కాబట్టి ఈ లోకమునంతటినీ కూడా రక్ష చేసేటటువంటి ఆ ముగ్గురు మూర్తులున్నారే, ఆ ముగ్గురు మూర్తులు మా తల్లులైనటువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత ఇదిగో ఈ జనించి ప్రవర్తిల్లినటువంటి ఇంతమంది జనులున్నారు కాబట్టి మా అందరికీ వారు ముగ్గురు తల్లిదండ్రులు.